పూర్తిగా నెరవేర్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటా, ఈ ప్రాంతం గౌరవాన్ని కాపాడుతా, ఈ ప్రాంతానికి గౌరవం తెస్తా, వన్య తెస్తా అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ధర్మం గెలిచింది, ధర్మం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత గొప్పగా తీర్పు ఇవ్వటం నేను మొదటిసారి చెప్తా ఉన్నాను. ప్రజలు గెలుస్తారు, ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అత్యధికమైన మెజార్టీతో. అదే జరిగింది ఈరోజు. ఇలా అహంకారానికి అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికల్లో ఆత్మగౌరవం గెలిచింది, ఈ మునుగోడు ప్రజల గౌరవం గెలిచింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, జిల్లా మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారికి, నా ఎన్నికలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా అభిమానులు, అదేవిధంగా గ్రామ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా గొప్పగా పనిచేసారు, వాళ్ళ రుణం తీర్చుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పాత్రికేయులకు కూడా, మీడియా మిత్రులందరూ కూడా నేను తలవంచి నమస్కారం చేస్తూ రుణం తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రాంత ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. గ్రామ స్థాయి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ నాయకులకు, ముఖ్యంగా వామపక్ష నాయకులందరికీ కూడా, సిపిఐ సిపిఎం నాయకులకు, సిపిఐ సిపిఎం ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా ఇవాళ ఇంత గొప్పగా పనిచేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటా, మొత్తం ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా కూడా నా కుటుంబంగా భావిస్తా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, ఈ కేసీఆర్ కేటీఆర్ మంత్రి గారి సహకారంతో అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా కానీ ప్రజలు వారికి పేరు పేరున పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మళ్ళొక